ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఢిల్లీ టూర్ అవన్నీ కూడా. ఢిల్లీ టూర్ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వస్తారు కదా ఇప్పుడు ఇవాళ, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించినటువంటి పురోగతిని మనం చూడొచ్చా, లేదంటే పొలిటికల్గా సంబంధించిన ఈ మార్పులను గమనించవచ్చా? వచ్చిన వెంటనే మామూలుగానే ఆయన యొక్క ఎమ్మెల్యేలు లేకపోతే పార్లమెంటు సభ్యులతో మాట్లాడుంటాయి, టెలికాన్ఫరెన్స్లు ఉంటాయి, మామూలుగానే తను తెచ్చినటువంటి అచీవ్మెంట్స్ గురించి చెప్తారు. ఇవాళ వికసిత ఆంధ్రప్రదేశ్ కాదు, ప్రతి నియోజకవర్గం ఒక రోడ్ మ్యాప్ తయారు చేయమన్నారు. ఏది వికసిత నియోజకవర్గాలు, 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 164 మంది ఎమ్మెల్యేలు, ఆ 11 ఇన్ఛార్జీలు ఆ నియోజకవర్గంలో ఒక రోడ్ మ్యాప్ తయారు చేయాలి. 2047కి ఆ నియోజకవర్గం ఎలా మారాలి, అక్కడ ఉన్నటువంటి వనరులు ఏంటి, అక్కడ చేపట్టాల్సినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏంటి, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఏంటి, రోడ్స్ ఏంటి, ఆ కనెక్టివిటీ ఎలా పెంచుకోవాలి, నిర్మాణాలు ఏం చేయాలి, కంపెనీలు ఏం రాబట్టుకోవాలి, అక్కడ కనుక సహజ వనరులు ఉంటే లైమ్ స్టోన్ లేకపోతే లాటరైట్ లేకపోతే ఇంకా బాక్సైట్ గ్రానైట్, ఎలా అక్కడ ఆ నియోజకవర్గం అది వికసిత నియోజకవర్గంగా మారాలనేది ఇవాళ 175 నియోజకవర్గాల్లో ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకోవటం, ప్రతి ఎమ్మెల్యే దాని నుంచి వికసిత ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది. అది ఎలాగో చేస్తారు చంద్రబాబు గారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఇప్పుడు ఆయన ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే వివేకానంద రెడ్డి మటర్ కేసుకు సంబంధించిన ప్రోగ్రెస్కి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ దాని ప్రోగ్రెస్ ఏమైనా వస్తుందా, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులు మెర్జ్ అయ్యేటువంటి కార్యక్రమం ఏమైనా ఉంటుందా? అన్నీ దేని దారి దాందే, ఏది ఇవాళ 125,000 ఉన్నాయి ఆయన ముందు. అవును, మోడీ గారితో 1.5 అవర్ మాట్లాడారంటే కేవలం డెవలప్మెంట్ కాదు కదా, ఖచ్చితంగా పొలిటికల్ డెవలప్మెంట్స్, తర్వాత ఇక్కడ ఉండేటువంటి మొత్తం కేసుల వ్యవహారాలు ఇవన్నీ కూడా వచ్చి ఉంటాయి కదా. అవును, వివేకానందరెడ్డి హత్య కేసు దానికి ఒక కొలిక తీసుకురావాల్సిన అవసరం ఉంది. రేపొద్దున ఆవు నెయ్యి ఆ కల్తీ వివాదం, అది సిట్ దర్యాప్తు, అది ఏం జరుగుతుంది, ఎటు తిరుగుద్ది ఏంటి. తర్వాత ఇప్పుడు ఈ మద్యం స్కామ్, వాసుదేవరెడ్డి గాయం ఎక్కడున్నాడు, ఇవాళ అతన్ని ఆచూకీ, మోడీతో డిస్కషన్లో 15 నిమిషాల్లో ఇవన్నీ కూడా వచ్చి ఉంటాయి. వెంకటరెడ్డి డిప్యూటేషన్ మీద మీ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆఫీసర్లు ఇక్కడ తీసుకొచ్చినటువంటి విధ్వంసం, ఏ విధంగా ఇక్కడ ప్రజా సంపద కొల్లగొట్టారు, ఒక్కొక్క శాఖలు, ఒక్కొక్క డిప్యూటేషన్ మీద వచ్చిన అధికారి 2 శాఖలు పట్టుకున్నాడు, వెంకటరెడ్డి 2, ఏది అటు ఆ గనులు అతనే, ఇటు ఏపీ ఎండీసీ అతనే, ఇద్దరు ఐఏఎస్లు చేయాల్సింది ఒక డిప్యూటేషన్ ఆఫీసర్ చేయటం, వాసుదేవరెడ్డి వాడు అంతే, ఏంటి 2 చేతిలో పట్టుకున్నాడు, ఒకటి బేవరేజెస్ అని అతనే చూసేది, ఇటు ఈ కార్పొరేషన్ అతనే చూసేది, ఎక్సైజ్ అతని చేతుల్లోనే పెట్టుకుని, అతను ఒక 19,000 కోట్లు ఇతను ఒక 20,000 కోట్లు ప్రాథమికంగా కొల్లగొట్టినట్టు వచ్చింది. అక్కడ మళ్ళీ ధర్మారెడ్డి గారు ఉన్నారు పైన, అతను డిప్యూటేషన్, ఏది డిఫెన్స్లో నుంచి వచ్చి అతను ఒక 15,000 కోట్లు అక్కడ స్కామ్, ఎక్కడ తిరుమల తిరుపతిలో అటు సుబ్బారెడ్డి 4 ఏళ్ళ టర్మ్ కావచ్చు, ఈ భూమన కరుణాకర్ రెడ్డి ఒక 9 నెలల టర్మ్ కావచ్చు, మొత్తం 5 ఏళ్ళు ఈవోగా అతను ధర్మారెడ్డి అక్కడ తీసుకొచ్చింది, ఇవాళ పత్తా లేడు. వెంకటరెడ్డి అన్న పట్టుకొచ్చారు ఢిల్లీలో కంటోన్మెంట్లో దాక్కుంటే, అతను ఒక పోలార్ బేర్ కథలేయో చెప్తున్నాడు, రేపొద్దున ధర్మారెడ్డిని పట్టుకురావాల, వాసుదేవరెడ్డిని పట్టుకురావాల. ఇవాళ మొత్తం తన ముందున్నటువంటి ఈ సిస్టమ్స్ కొలాప్స్ అయిన విధానం, ఈ 4 నెలల్లో దాన్ని మళ్ళీ సరిదిద్దటం కోసం ఆయన ఏం చేశాడు, అటు ఐపీఎస్లు ఇటు ఈ ఐఏఎస్లు ఎలా కొంతవరకు ట్రాక్ ఎక్కించటం, మరోవైపు ఆ కాదంబరి జత్వాని కేసు, ఈ వీళ్ళంతా దోషులుగా ఇవాళ అక్కడ ఉన్నటువంటి A1 A2 A3 ఎవరు, పిఎస్ఆర్ ఆంజనేయులు, ఆ కాదంబరి అతను ఎవరు, కాంతి తాత, విశాల్ గున్ని, మరోవైపు అసలు RRR కేసులు ఏవో ఉన్నాయి, రఘురామ కృష్ణరాజు గారు ఆ కేసుల్లో వాటిలో కూడా వీళ్ళే, ఎవరు పివి సునీల్ కుమార్ లేకపోతే పిఎస్ఆర్ ఆంజనేయులు దానిలో ఉన్నాడు, కానీ ఇతను ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, విజయ్ పాల్ ఉన్నట్టున్నాడు. ఒకవైపేమో జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి కుంభకోణాలు, మరోవైపేమో నేరాలు ఘోరాలు, వివేకానందరెడ్డి హత్య కేసే కాదు ఈ కాదంబరి కిడ్నాప్ కేసు కానీ, అసలు ఇలాంటి అరాచకాలు ఎన్ని జరిగాయి, ఏంటి ఆంధ్రప్రదేశ్
ఎలా అరాచక ప్రదేశ్గా మారింది, దీన్ని మళ్ళా అభివృద్ధి ప్రదేశ్గా మార్చడం అనేది చంద్రబాబుకి ఒక మిలీనియం టాస్క్ అన్నమాట. సో ఆ మిలీనియం టాస్క్ ఈ భేటీ తర్వాత కొంత గాడిలో పడే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ డివిఎస్ గారు వివరాలు అందించినందుకు, విశ్లేషణ అందించినందుకు. సో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ టూరు ముగిసి వచ్చిన తర్వాత నుంచి పరిపాలన కొత్త తరహాలో ఉండబోతుంది. ఖచ్చితంగా అటు రాజకీయ పరంగా కానీ ఇటు పరిపాలనా పరంగా కానీ కొన్ని వేగంగా తీసుకునేటువంటి స్టెప్స్ కూడా కనపడబోతున్నాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఆయన అనుచరులుగా ఉన్నటువంటి ఐపీఎస్లు లేదా ఐఏఎస్లకు మాత్రం ఖచ్చితంగా జైలు ఉండేటువంటి ఛాన్సెస్ ఉందని కూడా ఢిల్లీ వర్గాలు చర్చ జరుగుతుంది. ఢిల్లీ వర్గాల్లో వాళ్ళ ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, ఈయన బెంగళూరు వెళ్ళిపోతున్నాడు, సరే పొంగనూరు రద్దు అయిపోయింది కాబట్టి, ఆయన ఏమంటాడంటే చంద్రబాబు నాయుడు గారు నాలుగులు 2 రోజులు ముఖ్యమంత్రి అయిన కూడా హైదరాబాద్లో ఉంటున్నారు, హైదరాబాద్లో ఉంటూ తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పి లేటెస్ట్గా ఆయన ఇంకొక స్లోగన్ మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి అయిన 2 రోజులు అక్కడ ఎందుకుంటారని హైదరాబాద్లో. ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాడు 2 రోజులు, ఎందుకోసం ఉన్నాడు? ఇక్కడ ఆయన ఇల్లు ఉంటుంది, ఇక్కడ చంద్రబాబు ఇల్లు ఉండేది. ఇక్కడ చంద్రబాబు ఇవాళ కొత్తగా ఉండటం కాదు కదా, వచ్చినాడు ఖాళీగా ఏమి ఉండడు కదా, ఇక్కడ కలిసే పారిశ్రామికవేత్తలను కలుస్తాడు. హైదరాబాద్ బేస్గా ఉన్నటువంటి పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్కి రాబట్టుకోవాలి కదా. ఆయన ఏంటి, ఆయన ఒకటే లక్ష్యం, విజన్ 2047 ఏదో పెట్టుకున్నాడు, 2.3 trillion చేయాలా. ఇవాళ 43,000 డాలర్ ఏమో పెంచాలనుకుంటున్నాడు. ఏంటి అది, పర్ క్యాపిటల్ ఇన్కమ్, స్పష్టమైనటువంటి లక్ష్యాలు నిర్దేశించుకున్నాడు, ఆ లక్ష్యం కోసం వెళ్తున్నాడు. గ్రోత్ రేట్ 15% తోటి వెళ్ళాలనుకుంటున్నాడు, వృద్ధి రేటు. ఇప్పుడు వికసిత ఆంధ్రప్రదేశ్ వైపు నడుస్తోంది ప్రభుత్వం చంద్రబాబు. వాళ్ళు స్పష్టంగా తెచ్చుకుంటున్నారు, పెట్టుబడులు తెచ్చుకుంటున్నారు, పరిశ్రమలు తెచ్చుకుంటున్నారు, ఉద్యోగాల కల్పన. వాళ్ళు పెట్టుకున్న లక్ష్యాలు చాలా హై అబౌవ్ ఉన్నాయి. ఏంటి, 20 లక్షల ఉద్యోగాలు కల్పించటం, ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు తేవాలి. ఇప్పటికి ఆల్రెడీ 4 నెలలు అయింది, ఇంకా 8 నెలలే ఉంది. ఒక రేస్ నడుస్తుంది. చంద్రబాబు ఆ పరుగు పందెంలో ఉన్నాడు, తన మంత్రులను కూడా పరుగు పెట్టిస్తున్నాడు, ఆఫీసర్లను పరుగు పెట్టిస్తున్నాడు. దీన్ని నువ్వు ఏ విధంగా బలోపేతం చేస్తావా, లేకపోతే ఏ విధంగా అభినందిస్తావా, లేదు దీనిలో లోపాలు ఏమైనా ఉంటే సభకు వెళ్ళు, అసెంబ్లీలో నిలది. ఇప్పుడు వీడెవడో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం కాదు, 24 కోట్లు అగ్గిపెట్టిన స్కామ్ అని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అడిగితే దాని లెక్క ఆఫీషియల్గా వస్తుంది, సెటిల్ చేస్తారు. ఇది జగన్మోహన్ రెడ్డి లెక్కలు సెటిల్ అవుతాయి. అది లేకపోగా అక్కడికి వెళ్ళి మాట్లాడు, చంద్రయాన్ 650 కోట్లు, నువ్వు 600 కోట్లు వరద బాధితులు స్కామ్ చేసావని చెప్పు. శాసనసభకేమో వెళ్ళడు, కరెక్ట్గా రేపు పొద్దున సెషన్స్ బిగిన్ అవుతున్నాయి, బడ్జెట్ అటెండ్ అవుతాడా? కాదు, ప్రతిపక్ష హోదా కావాలంటాడు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అటెండ్ అవుతాను, లేకపోతే నేను నువ్వు వెళ్ళకపోగా వెళ్ళే వాళ్ళని చెడగొడుతున్నావు. ఆ 10 మంది ఎమ్మెల్యేలు చూస్తారు, విరక్తి పుట్టుద్ది. మోపిదేవి బీడా మస్తానరావు దారే మా దారి అంటారు. మొత్తం 10 మంది ఎన్డీఏలో ఎప్పుడు చేరిపోవడానికి సిద్ధంగా ఉంటారు ఈ విధమైనటువంటి దీనివల్ల. పెద్దిరెడ్డి ప్రశంసలే ఉదాహరణ కదా. పెద్దిరెడ్డి ప్రశంసించడంటే అది మామూలు విషయం కాదు. ఏం జరుగుద్ది, ఇవాళ జగన్మోహన్ రెడ్డి అతని ఉనికి కోసం పోరాటం చేస్తున్నాడు. అతనేంటి, క్రెడిబిలిటీ కోల్పోయాడు. క్రెడిబిలిటీ పెంచుకునే ప్రయత్నం చేయకపోగా ఈ ఫేక్ న్యూస్ ద్వారా ఉన్న క్రెడిబిలిటీ పోగొట్టుకుంటున్నాడు. ఇంకెంత క్రెడిబిలిటీ పోగొట్టుకుంటాడు, 151 అతని క్రెడిబిలిటీ రేటింగ్ ఎప్పుడు, 2019లో. 2024కి వచ్చేసరికి ఆయన క్రెడిబిలిటీ రేటింగ్ 11కు పడింది, 5 లేచిపోయింది మధ్యలో. పంచభూతాలు మింగేశాయి, ఇతను భూమి మింగేశాడు, ఆ తర్వాత నిప్పు మింగేశాడు, ఆ తర్వాత నీళ్లు మింగేశాడు, ఆ పంచభూతాలు 5 ఎత్తుపోయాయి, 11కి వచ్చింది. ఇప్పుడు ఈ క్రెడిబిలిటీ ఇప్పటికీ పెంచుకోకుండా ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయటం ద్వారా నువ్వు ఫేక్ పార్టీ, నువ్వు ఒక ఫేక్ లీడరు, ఇక నీ బతికే ఫేక్ అంటూ ఏం జరుగుతుంది? ఉన్న క్రెడిబిలిటీ పోతే ఆ 11 కాస్త 1 అవుద్దా? ఆయన సొంత చెల్లే అంద కదా, అదే చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో, అదే చెప్పారు ఈసారి మళ్ళీ ఎలక్షన్లో అయితే 1 అని.